రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచిన ఆస్తి పన్ను, నీటి పన్ను, మురుగునీటి పన్నులకు నిరసనగా ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్ ఆఫీస్ వద్ద టీడీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం పెంచిన పన్నులను వెంటనే తగ్గించాలని కోరుతూ ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మార్కాపురం మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి మాట్లాడుతూ, కరోనా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పనులు లేక ఇబ్బందులు పడుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పన్నులను పెంచి ప్రజలు నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రజలకు మంచి పాలన ఇవ్వాలని, లేనిచో ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వంపై తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ మల్లికార్జున, తెలుగుదేశం జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, పట్టణ అధ్యక్షులు తాళ్లపల్లి సత్యనారాయణ, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు ఏరువా వెంకటనారాయణ, కొప్పుల శ్రీను, షేక్ బుజ్జి, చిలకపాటి పొట్టి చెన్నయ్య, మీసాల వెంకటేశ్వర్లు, పోరుమామిళ్ల విజయలక్ష్మి, చెన్నలక్ష్మి, పెద్దక్క తదితరులు తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. పెంచిన ఆస్తి పనులను వెంటనే పారిశుద్ధ్య కార్యక్రమాలను 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 వెంటనే చేయొద్దు. మరో మార్కాపురం పట్టణాన్ని మరో ఏలూరులా చేయొద్దు. మార్కాపురం పట్టణాన్ని మరో ఏలూరులా చేయొద్దు. మార్కాపురం పట్టణాన్ని మరో ఏలూరులా చేయొద్దు. మార్కాపురం పట్టణాన్ని మరో ఏలూరులా.